సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధికార ప్రతినిధి జట్టి కుసుమకుమార్ చేతుల మీదుగా 250 మంది పేద ప్రజలకు మరియు మున్సిపల్ కార్మికులకు వారానికి సరిపడా నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా కుసుమకుమార్ మాట్లాడుతూ ఈ కరోనా మహమ్మారి మన దేశానికి డిసెంబర్ లోనే వచ్చిందని ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ తెలిపినా కూడా కేంద్ర ప్రభుత్వాల అలసత్వంతోనే వ్యాప్తి చెందిందని అన్నారు. మొత్తానికి కరోనా కట్టడి అవుతున్న వేళ మద్యం షాపులు తెరవడంతో ఉధృతి పెరిగిందని వ్యాఖ్యానించారు. ఈ కరోనా లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి పార్టీలకు అతీతంగా వివిధ వర్గాల ప్రజలకు ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తున్న గాలి అనిల్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదని పేదలకు తమ వంతు సహాయం అందించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. ముందుగా మన ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు జట్టి కుసుమ కుమార్ అన్న గారు, స్టేట్ వర్కింగ్ కన్సల్టెంట్ గారు ఇక్కడ మనకి ఇచ్చేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో మరి మన మున్సిపల్ సిబ్బందికి మరి మిటల్స్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు లాక్డౌన్ మరి కరోనా మహమ్మారితో ఎంతో మంది ఇబ్బంది పడతా ఉన్నారు. మరి దాంట్లో భాగంగా ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో భాగంగా మున్సిపల్ సిబ్బంది కానీ డాక్టర్లు కానీ పోలీసులు కానీ మరి మీడియా మిత్రులు కానీ 24 hours వర్క్ చేస్తా ఉన్నారు. కరోనా పక్కన పెట్టుకున్న అది బాణాలు తెలిసి కూడా పనిచేస్తా ఉన్నారు. మరి అట్లాంటి కార్మికులు మనం ఆడుకోవాలి, మనం ముందుండి ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో మరి ఈరోజు వాళ్ళకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ లాక్డౌన్ విషయంలో పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైపోయినాయి. మరి మన లాక్డౌన్ ఉన్న రోజులు 40 రోజులు ఒక యజ్ఞం లాగా ఇళ్ల దగ్గర బయటకు వెళ్ళారు. మరి వైన్స్ ఓపెన్ చేసి నుంచి మళ్ళా మన దగ్గర కేసులు రోజుకు 70-80 పెరిగిపోతా ఉన్నాయి. అందుకనే మనం ఎవరు కూడా ఇళ్లలోకి వెళ్ళొద్దు. ఈ కరోనా తగ్గించుకోవాలంటే ఇళ్లలోనే ఉండాలి. దీనికి మందు గత 40 రోజుల నుంచి కూడా అనిల్ ఇప్పటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వచ్చాడు. ఒకరోజు మసీదులో యొక్క ఆ ఇమాములకి, తర్వాత బిహెచ్ఎల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అర్చకులకి, మొన్న ఈఎస్ఐ కాంపౌండ్ ఎదురుగా ఉన్న చర్చ్ లో పాస్టర్స్ కి, ఇట్లా వివిధ వర్గాలకి ఎవరికైతే అవసరాలు ఉన్నాయో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ యొక్క కరోనా వల్ల లాక్డౌన్ వల్ల, వారందరికీ ఎవరు ఆకలితో ఉండకూడదు అనే యొక్క లక్ష్యంతో ఇటువంటి వారందరికీ కూడా ఆయన సాయం చేస్తూ వస్తున్నాడు. ఇటువంటి సాయాలు ఇంకా చేయడానికి భగవంతుడు మీకు ఇంకా ఆయురారోగ్యాలు కలిగించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడు రాజకీయ ఉపన్యాసం చేసే వేదిక కాకపోయినా కానీ మీ అందరికీ తెలియవలసిన అవసరం ఉంది కాబట్టి కొన్ని విషయాలు చెప్తున్నాను. ఈ కరోనా మహమ్మారి అనేది డిసెంబర్లోనే చైనాలో, గత 2019 డిసెంబర్ నవంబర్ డిసెంబర్లోనే చైనాలో ఇది వ్యాపించడం జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్క దేశానికి అక్కడ నుంచి చైనా నుంచి వచ్చే యొక్క పర్యటకుల వల్ల ఒక్కొక్క దేశానికి కూడా ఇది వ్యాపిస్తూ వచ్చింది. మా యొక్క అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఫిబ్రవరి 12వ తారీఖు నాడే ఈ కరోనా మహమ్మారి భారతదేశంలోకి రాబోతుంది, విదేశాలను చూసిన ప్రయాణికులందరికీ క్వారంటైన్ చేయండి, వారిని జన సమూహంలోకి వదలవద్దు, వాళ్ళందరినీ పరీక్షలు చేసి వాళ్ళందరినీ 21 రోజులు వారిని క్వారంటైన్ తర్వాతనే వారిని జన ప్రవాహంలోకి వారిని అలో చేయండి అని చెప్పేసి మోడీ గారికి కావచ్చు, వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. పార్లమెంట్ సమావేశాలు కూడా రద్దు చేయమని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క మోడీ ఈ యొక్క మహమ్మారిని యొక్క దురదృష్టి లేక ట్రంప్ విజిట్ కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చి గుజరాత్ రోజుల యొక్క సమావేశాలకి ఇది క్వారంటైన్ చేసేసి రిస్ట్రిక్ట్ చేస్తే ట్రంప్ విజిట్ లేకుండా తనకి పరిమితి పొందుతుందేమో అనే యొక్క స్వార్థంతో, దుర్మార్గమైన ఆలోచనతో ఈ యొక్క లాక్డౌన్ అనేది ఫిబ్రవరిలోనే చేయకుండా మార్చి 20 వరకు లాక్డౌన్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా లాక్డౌన్ వల్ల చాలా కంట్రోల్ వచ్చింది. 40 రోజులు లాక్డౌన్ తర్వాత దేశవ్యాప్తంగా మద్యం షాపులు ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క మే 3 వరకు డైలీ ఎన్ని కేసులు అయితే పాజిటివ్ కేసెస్ వస్తున్నాయో లాక్డౌన్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ ఈ యొక్క మద్యం షాపులు ఓపెన్ చేయడం వల్ల గ్రామం ఒకటేసారి పైకి పోతా ఉంది. రోజుకి 70-80 వచ్చేదల్లా రోజుకి 2000, 3000, 4000, 5000 పెరిగిపోయి ఇప్పుడు 70,000 దగ్గర చేరింది.